ఇప్పుడు మనతో పాటు కోమటి రెడ్డి గారు ఉన్నారు. కోమటి రెడ్డి గారు, ఈ సభకు మీరు హాజరయ్యారో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటున్నారు, కాంగ్రెస్ రావద్దని చెప్పింది, సూచనలు జారీ చేసింది, మరి మీరు ఎలా చూస్తారు? ఇది ప్యూర్గా నాన్ పొలిటికల్, వాళ్ళ వైఫ్ ఆర్గనైజ్ చేసిన మీటింగ్. ఆమె స్పెషల్గా అందరికి ఫోన్ చేసి ఇన్వైట్ చేసింది. 3 డేస్ బ్యాకే ఆమె ఇన్వైట్ చేసినప్పుడు నేను వస్తాను తప్పకుండా, ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గా చనిపోవడం జరిగింది, డెఫినెట్గా వస్తాను. వచ్చి 2 మాటలు మీ అన్న గురించి చెప్పండి అంటే డెఫినెట్గా ఐ విల్ కమ్ అని చెప్పాను, వచ్చాను, చెప్పాను. కాంగ్రెస్ పార్టీ ఈయన పొలిటికల్ ఎజెండా లేదు, హిడెన్ ఎజెండా లేదు. నాకు తెలిసి మీరు అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు ఇక్కడ, బిజినెస్ మెన్ వచ్చారు, జర్నలిస్టులు వచ్చారు, ఇంటలెక్చువల్స్ వచ్చారు, ఆయనతో పనిచేసిన ఆఫీసర్స్ వచ్చారు. ఇలాంటి ఒక గ్రేట్ లీడర్, ఫార్మర్ రైతు నాయకుడిని ఇప్పుడే చెప్పారు. జార్జ్ బుష్ గారు వచ్చినప్పుడు అమెరికా ప్రెసిడెంటు, నువ్వు నాయకుని ఎంత కానీ నువ్వు నిజంగా రైతుల పక్షపాతం అని చెప్పిన నాయకుని వర్ధంతి సభలో వాళ్ళ వైఫ్ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు రాకపోతే మన మానవత్వం ఉన్న మనసును అనిపించుకోము. నిజంగా ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇవాళ ఆయన తయారు చేసిన ప్రొడక్ట్సే, అవన్నీ పక్కన పెడితే వాళ్ళ వైఫ్ ఫోన్ చేసి ఇన్వైట్ చేసాం రాకపోతే అది మన తప్పు అవుతుంది, మన అంతరాత్మ కూడా ఒప్పుకోదు. ఈరోజు మధ్యాహ్నమే కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, నేతలు ఎవరు హాజరు కావద్దు, దీనికి వెనకాల పొలిటికల్ ఎజెండా ఉంది అని. అది 3 రోజుల కిందనే ఆహ్వానాలు పోతున్నట్టు అన్ని పత్రికల్లో వచ్చినాయి. 3 రోజులకెళ్ళి నిద్రపోయిన పీసీసీ ఈరోజు మధ్యాహ్నం ఇస్తే నేను ఎక్కడో టూర్లో ఉండి డైరెక్ట్గా మీటింగ్ వచ్చాను, నాకు ఎట్లా తెలుస్తుంది? నేను కార్లో కూర్చొని టీవీ చూసుకోను కదా. నేను ఎక్కడో పొద్దురికెళ్ళి రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు, ఇతర ఇనాగ్రేషన్స్లో ఉండి డైరెక్ట్ వస్తే 2 గంటల ముందు కాంగ్రెస్ పీసీసీ పోవద్దు అన్నదంటే అంటే తప్పు నిర్ణయం. అది ఇన్సల్టెడ్ కాంగ్రెస్ పార్టీకి అతను చేసిన సేవల్ని ఇన్సల్ట్ చేసినట్టు లెక్క కాబట్టి ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. ఇది మనం గ్రామాలలో, మా డిస్టిక్లలో వేరే పార్టీ లీడర్ చనిపోయినా మేము పోతాం, ఇలాంటి సెరమనీస్కి పోయి వారి ఆత్మశాంతి కలగాలని ప్రేయర్ చేసి వస్తాం మేము పోయి. అదే స్వయాన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి వస్తుపోతే సంబంధం ఏంది? ఇప్పుడు మేము పెద్ద జగన్ గారు మీటింగ్ పార్టీనో, షర్మిళ పార్టీ మీటింగ్ పోలే కదా, వారి సతీమణి పిలిచిన మీటింగ్ పోయినాం. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. దీని వెనక షర్మిల పార్టీ లాంచ్ చేశారు, దానికి దీనికి అనే సంబంధంగా చూస్తారు? మీరు కూడా చూసిన బీబీసీ వాళ్ళు చాలా ఇంటలెక్చువల్, మీరు ఎక్కడైనా షర్మిల పేరున్నదా, ఎక్కడైనా ఫోటో ఉన్నదా? పుష్కర అంటే, పుష్కరాలు అంటే తెలుగులో చాలా పవిత్రమైనవి. 12th యానివర్సరీ కాబట్టి వాళ్ళు గ్రాండ్గా చేసుకున్నారు, ఆయన ఆత్మీయులను పిలుచుకున్నారు, రావాలి, అందరు రావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అక్కడ తప్పుడు నిర్ణయం తీసుకుందో నాకు అర్థం కావట్లేదు. నేను రేపు పొద్దున ఢిల్లీలో కూడా మాట్లాడతాను. ఇలాంటి రాంగ్ డిసిషన్లు పార్టీకి నష్టం జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ టీడీపీ అధ్యక్షుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయి రాఖీలు కట్టి పాదాభివందనాలు చేసినప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చనిపోయిన వ్యక్తిని ఆ మీటింగ్లో పాల్గొంటే ఎలా తప్పు అవుతుందో మీరే చెప్పండి. కన్నా ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చారు రేవంత్ రెడ్డి అని మీరు అంటున్నప్పటికీ, ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని వద్దని కాదని మీరు రావడం వల్ల పార్టీకి కానివ్వండి, పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కానీ వ్యతిరేకి అని అనిపించుకోరా? రేవంత్ రెడ్డి లెవెల్లో నేను మాట్లాడను. 3 రోజుల కింద ఇన్విటేషన్ వచ్చింది, 3 రోజుల కింద మేము యాక్సెప్టెన్స్ ఇచ్చినాం. మధ్యాహ్నం 3 గంటలకు టైం నిర్ణయం తీసుకొని మీరు ఎవరు వెళ్ళొద్దు అంటే ఇదేమో డిక్టేటర్షిప్? ఇదేమన్నా సొంతం పార్టీనా? ఇది జాతీయ పార్టీ. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రజల మధ్యలోకి రచ్చబండకు వెళ్తూ చనిపోయిన నాయకుడు రైతు అంటే ఇలా రాజశేఖర రెడ్డి 108 రైతు రాజ్యం తీసుకొచ్చిందంటే, నేను ఇంతకుముందు చెప్పాను మీటింగ్లో, అమెరికా కూడా అప్పుడు ఒబామా కేర్ పెట్టలే, అప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టిండు, ఇలా 10-20 లక్షల మంది గుండె ఆపరేషన్ చేసుకొని బతుకుతుండ్రు పేదవాళ్ళు. అంటే దేవుడు కూడా బతికించలేడు మనిషిని. అంత మంచి కార్యక్రమాలు ఎన్నో చేసిన రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ అంటి ఇవాళ వెనుకబడ్డ పేదవాళ్ళు కూడా ఇంజనీర్లు, డాక్టర్లుగా అయ్యిండ్రు, ముస్లింల రిజర్వేషన్ ఇచ్చిండు, ఇన్ని మంచి కార్యక్రమాలు చేసి రాజశేఖర్ మనం ఓన్ చేసుకోవాలి తప్ప ఆయనని పక్కన పెట్టి టీడీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ నాయకులకు పాదాభివందనం చేస్తే కాంగ్రెస్ ఓట్లు రావు. నేను దిస్ ఇస్ ఓపెన్ టాక్.